never slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. దయచేసి అందరూ కూడా ఒక సూచన వినండి. మనము మన షాదర్ పట్టణంలో శనివారం నాడు విజయదశమి నాడు సాయంత్రం 4 గంటలకు సద్దుల బంకమ్మ సందర్భంగా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే వీళ్ళపల్లి ఇస్మార్ట్ శంకర్ గారికి, మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి, విశ్వ హిందూ పరిషత్ నేను హృదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మల్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవానికి ప్రతి ఒక్కరూ తొమ్మిది రోజుల వరకు కూడా బతుకమ్మ ఆడి ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు మంచిగా మరి కార్యక్రమంలో పాల్గొని మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ మరి పెద్దలు మొదలు చివరిగా మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మనం ఆడుకుంటే అవకాశం కాదు కాబట్టి చివరిగా ఒక పాట తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అయితే మన నరేంద్ర గారు చెప్తున్నారు మీ ఇష్టమైన సేపు ఆడుకోవచ్చు, కాకపోతే చాలా సంతోషం. షాద్నార్ పట్టణంలో ఇంత రంగాంగ వైభవంగా జరుగుతున్న మన సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు నరేంద్రన్న గారు, అదేవిధంగా మన హిందూ సాంప్రదాయం కన్వర్గైతున్న చలనంలో ఎప్పటికప్పుడు మనల్ని మేలుకొలుపుతున్నటువంటి మన బండార రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు నాయుల గోపాలయ్య గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ యాదన్న గారు, అదే మున్సిపల్ కమిషనర్ గారు విశ్వం గారు, నరేందర్ గారు, అన్న బస్వం గారు, తిరుపతి రెడ్డి గారు, మాతృమూర్తి ఎలా ఈ దేశంలో మాతృమూర్తికి గొప్ప స్థానం ఉంది, మాతృమూర్తి లేకపోతే ఈ సృష్టి లేదు కాబట్టి ప్రాచీన కాలం నుంచి కూడా
సీమలలో స్త్రీ ఎన్నో బాధలు మాత్రమే పెద్ద బాధలు పడే కష్ట కష్టాలు ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో ఆ యొక్క దుర్గా మాతను తలుచుకుంటూ ఆ బతుకమ్మను వివిధ రూపాలలో వివిధ పూలతోని భక్తి శ్రద్ధలతోని ఆట పాటలతో పాడుతూ ఆ బతుకమ్మను పేరిస్తే ఆ కష్టాలన్నీ పెరిగిపోతాయి అనేది మన మాతృమూర్తి యొక్క నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఇలా భాగంగానే ఇవాళ విజయదశమి ముందు నవరాత్రులు పురస్కరించుకొని సత్తల బతుకమ్మ ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఈ సాయంత్రం సమయంలో మాతృమూర్తులు ప్రతి ఒక్కరి కళ్ళ ఆనందం ముఖంలో సంతోషం ఈ పాటలు పాడుకుంటే ఎక్కడికైనా ఇంత పెద్ద సౌమ్యం కాదు కాబట్టి మరి మహిళలందరూ అత్తలు అమ్మలందరూ కూడా కలిసి ఇంత మంచి కార్యక్రమం మరి సత్తల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆ దుర్గా మాత ఆ యొక్క అమ్మవారు మిమ్మందరినీ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మిమ్మందరినీ ఆ దుర్గా మాత దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమంలో చైర్మన్ గారు నన్ను ఇక్కడ పిలిపించి ఈ ఆనందంలో నన్ను కూడా పాలు పంచుకుంటారు చేసినందుకు వారికి మనసారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం
డిగ్రీ చేయగా కంప్లీట్ చేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో కష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కుటుంబాలలో సంతోషం నింపాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ సాధారణ నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బతుకమ్మ ఆఖరి రోజు అమ్మవారిని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన సోదరులకు అదేవిధంగా అక్కడ అందరూ కూడా మరి ఎంతో శ్రద్ధగా ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మంచి సంతోషంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ఈ గంజిలో ఎంతో ఎంతో ఉత్సాహంగా ఎంతో కలగా మరి అమ్మవారిని అందరూ ఇక్కడ మరి బతుకమ్మ ఆట ఆడుతున్నారన్న విధంగా మరి గంజిలో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరినీ కూడా మరి అదేవిధంగా ఇద్దరు అంజన గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడికి ఇచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బంది మరి పుత్తూరు మాజీ సర్పంచ్ కడంపల్లి శ్రీనివాస్ గారు వారి దంపతులకు మరి అదేవిధంగా అందరికీ ఇక్కడ విచ్చేసిన మరి పుత్తూరు మున్సిపల్ సర్పంచ్ దేవేందర్ గారు వారి దంపతులకు కూడా మరి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఓపెన్నంత వరకు కంటిన్యూ చేయాలని చెప్పి మన డీజే సోదరులను కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు పాటేయాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన మరి అందరినీ కూడా